Hello friends, how are you? Today topic is Apple iPhone no hack cheyocha. Ippudu manam oka sari Apple iPhone yokka security system, hardware, software ye vidhanga untundo telusukundam. Dani batti manam hack cheyocha ledha cheppagachchu. హార్డ్వేర్ చూస్తే ఐఫోన్లో మ్యాక్ ఓఎస్ లాంటి వివిధ రకాలైనటువంటి హార్డ్వేర్తో డిజైన్ అయి ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ కూడా ఐఓఎస్ లాంటి సాఫ్ట్వేర్తో డిజైన్ అవుతుంది. ఐఓఎస్ అంటే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్. సరే దీంట్లో సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సర్వీస్ సెక్యూరిటీ. ఈ సర్వీస్ సెక్యూరిటీలో ఐక్లౌడ్, సైన్ ఇన్ విత్ యాపిల్ అకౌంట్ లాంటివి ఉంటాయి. అంటే మనం ఏదైనా బ్యాకప్ చేసుకోవాలన్నా ఈ ఐక్లౌడ్లో ఫీడ్ అవుతాయి. తర్వాత జనరల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ కాకుండా సైన్ ఇన్ విత్ యాపిల్ అకౌంట్ అని సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ సిస్టము సెక్యూరిటీ సిస్టమ్, అంటే సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్. ఇందులో ఫోన్ మరియు సాఫ్ట్వేర్ అప్డేటు, టూ అంటే T2 చిప్ అని కూడా దాని అంటాం. తర్వాత బూటు, సిలికాన్ ఇది ఉంటుంది. సిలికాన్ ఎందుకు ఉంటుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మనం ఏ సిస్టమ్ను ఆపరేట్ చేసినా అది సిలికాన్తో తయారై ఉంటుంది. తర్వాత మాక్ ఓఎస్, అదే చెప్పాను కదా ఫస్ట్ హార్డ్వేర్ సంబంధించి, అది ప్రొటెక్టింగ్ కంప్యూటింగ్, అంటే ఏమేమి కంప్యూటింగ్ చేస్తామో కంప్యూటింగ్ అది సిస్టమ్ అనమాట. కంప్యూటర్ సంబంధించి లోపల సాఫ్ట్వేర్ సిస్టము అంతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్క్రిప్టెడ్ కోడ్ సెక్యూరిటీ. ఇందులో మనకు ఒక కోడ్ అనేటువంటి ఇస్తారు, ఆ కోడ్ మనము జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఎవరన్నా థర్డ్ పార్టీ లేదా సెకండ్ పార్టీ మన యొక్క మొబైల్ను, డేటాను యూజ్ చేస్తుంటే మనకు అలర్ట్ అలారం వస్తుంది. అదేవిధంగా ఇందులో డేటా వాల్ట్ అనేది ఉంటుంది, అది డేటాను ప్రొటెక్ట్ చేస్తుంది. T1 సిస్టమ్ ఉంటుంది, ఈ T1 సిస్టమ్ సిలికాన్తో తయారై ఉంటుంది. ఇది మనం డౌన్లోడ్ చేసి